నీ స్థానాన్ని మార్చునటువంటి కృప, స్థానాన్ని మార్చేటువంటి కృప. స్థానము అంటే ఇప్పుడు మీరు ఏ ఉద్యోగంలో ఉన్నారో, ఇప్పుడు మీరు ఏ ఫైనాన్షియల్ స్టేటస్లో మీరు ఉన్నారో, ఇప్పుడు మీరు సోషల్గా ఏ యొక్క స్టేటస్లో మీరు ఉన్నారో, ఒకవేళ మీ ఇంట్లో ఒకవేళ గౌరవార్థమైనటువంటి పోస్టులో ఉన్నారో, లేకపోతే మనుషులతో అనిపించుకుంటూ బాధపడే స్థితిలో మీరున్నారో, ఒకవేళ మీ ఇంట్లో మిమ్మల్ని అందరూ తక్కువ వాడిగా లేకపోతే గుర్తించిన వ్యక్తిగా లేకపోతే గౌరవించిన వ్యక్తిగా ఒకవేళ మీరున్నారో, నో ప్రాబ్లం. ఇఫ్ దిస్ గ్రేస్ వర్క్స్, ఈ కృప మీ స్థితిలోకి వచ్చిందంటే ఎక్కడ మీ విలువను కోల్పోయారో అక్కడే మీకు విలువను తీసుకొస్తుంది. ఏ కంపెనీలో మిమ్మల్ని వాళ్ళు అవమానపరిచి మిమ్మల్ని డిగ్రేడ్ చేయడానికి ప్రయత్నించారో అక్కడే నీకు ప్రమోషన్ ఇస్తుంది. ఎక్కడ మీరు ఓడిపోయారో అక్కడ మిమ్మల్ని ఏం చేస్తుంది? గెలిపిస్తుంది. ఎక్కడ మీరు బలహీనంగా ఇక నా పని అయిపోయింది అనుకున్నారో అక్కడే మీకు హోప్ని, భవిష్యత్తుని, నిరీక్షణ తిరిగి మీకు ఇస్తుంది. గ్రేస్ ఎక్కడ వర్క్ చేస్తుందో అక్కడ మన స్థానాన్ని ఏం చేస్తుంది? మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అసలు కృప ఏం చేస్తుందంటే, అసలు పాపం ఎక్కడుందో, పాపం ఎక్కడ విస్తరించిందో, పాపం ఎక్కడ ఉందో అక్కడ కృప ఎక్కువగా ఉంటుంది. పాపం ఎవరిలో వచ్చింది? ఆదాములో, అవ్వలో. ఆదాము అవ్వలో ఒక మనుషునిలో ప్రారంభమైనటువంటి పాపం, పాపం ద్వారా ఏమొచ్చిందంట? ఈ పండు తిను దినమున నువ్వేమవుతావు? చస్తావు. అప్పటి వరకు ఆయనకి వయోపరిమితి లేదు. కానీ ఎప్పుడైతే తప్పు చేశాడో, తప్పు చేసిన తర్వాత తాను ఇన్ని సంవత్సరాలకు నువ్వు చచ్చిపోతావు అనే మరణం అనే తన జీవితంలోకి వచ్చేసింది. సో ఇప్పుడు పాపం ఏం తెచ్చింది? మరణం తెచ్చింది. ఎవరికి తెచ్చింది? మనిషి కంటే. తప్పు చేసింది ఒక మనిషి, మరణం పొందింది అందరూ. ఇదేంటి లాజిక్ అర్థం చేసుకోండి. తప్పు చేసింది ఒక కపుల్, కానీ మరణం అందరికీ సంప్రాప్తమైంది. నేను చేయలేదు, మా నాన్న చేశాడు, నేనెందుకు చావాలి అంటే ఎవరికి పుట్టే నువ్వు? ఎవరి రక్తం ఇది? ఎవరి వ్యక్తివి నువ్వు? దట్స్ ఆల్, యూ క్యాంట్ సే నో. సో పాపం ఒక వ్యక్తి ద్వారా వచ్చి అందరికీ మరణం ఎట్లా వచ్చిందో, నెక్స్ట్ స్టెప్ మరణం నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? నరకానికి వెళ్తున్నాడు. పౌలేమంటున్నాడంటే, ఒక వ్యక్తి ద్వారా, పాపం ద్వారా మరణం, మరణం నుంచి నరకం ఎట్లా వచ్చిందో, ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. ఒక మనిషి తప్పు చేయటం ద్వారా పిల్లలందరికీ, మానవులందరికీ మరణం వచ్చింది. ఆ మరణం ద్వారా అందరికీ నరకం వచ్చింది. ఇది సత్యమైనప్పుడు, ఇది కరెక్ట్ అయినప్పుడు, ఇది వాస్తవమైనప్పుడు, ఏమండి పౌలు చెప్తున్నాడు, ఇప్పుడు ఒక వ్యక్తి ద్వారా ఇంకొక వ్యక్తి ద్వారా ఏమొచ్చిందంట? ఇప్పుడు ఒక నీతిమంతుని ద్వారా, ఇప్పుడు ఒక పరిశుద్ధుని ద్వారా, ఇప్పుడు ఒక దైవ మానవుని ద్వారా, ఆయన యొక్క దానం ద్వారా, ఆ దానము యొక్క మరణం ద్వారా. ఆయన ఏమివ్వాలనుకున్నాడంటే కృపనివ్వాలనుకున్నాడంట. ఇప్పుడు ఒక మనిషి ద్వారా పాపం, పాపం ద్వారా మరణం, మరణం ద్వారా నరకం వస్తే, ఒక నీతిమంతుని ద్వారా ఇప్పుడేమొచ్చింది? ఇప్పుడు ఈ నీతిమంతుడు వాలంటీర్గా పరిపూర్ణుడు కనుక, సమృద్ధి కలిగిన వాడు కనుక ఆయనే ఇవ్వాలనుకున్నాడంటే, వీళ్ళందరినీ ఎట్లా బాగు చేయాలి అని ఆలోచించి ఆయన తన కృపను దానంగా ఇచ్చి, ఆ కృపకు బదులుగా ఆయన చనిపోయి మరణాన్ని గెలిచి తిరిగి లేచి అప్పుడు విశ్వసించిన వారందరికీ ఆయనే ఇచ్చాడంటే, ఆదామేమో మీకు మరణం ఇస్తే నేనేమో మీకు జీవం ఇస్తున్నాను అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మరణం మీరు అడిగితే వస్తుందా, అడగకపోయినా వచ్చేస్తుందా? అట్లాగే ఈ కృప కూడా మీరు నమ్మితే ఏం చేస్తే, మీరు మీ మమ్మీ డాడీకి పుడితే మరణం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈయనలో మీరు పుడితే, ఇప్పుడు ఈ నీతిమంతుల్లో మీరు జన్మిస్తే,
If you believe in him, if you baptize in him, if you accept him as your personal savior, by default, you are eligible to receive his grace. కృపను పొందుకోవడం మాత్రమే కాదు, కృప ద్వారా వచ్చిన జీవానికి కూడా నువ్వు బై డిఫాల్ట్ వారసుడివి. నువ్వు జీవానికి వారసుడివి అయితే పరలోకానికి బై డిఫాల్ట్ నువ్వు వారసుడివే. అది సంగతి. సత్యం అర్థమైందా? గ్రేస్ యొక్క ఆరిజిన్ చెప్తున్నా ఇప్పుడు. గ్రేస్ యొక్క ఆరిజిన్ ఇది, దాని బిగినింగ్, దాని ప్రారంభం. అసలు ఎక్కడి నుంచి జనరేట్ అయింది ఇది అంటే, ఒక వ్యక్తి పాపాన్ని ఇవ్వగలిగితే ఒక వ్యక్తి జీవాన్ని ఇవ్వలేడా అని, ఆ జీవాన్ని ఇవ్వడం కోసం దానంగా తన కృపనాయన ఇచ్చాడు. పాపాన్ని ఇవ్వడానికి ఆదాం చావలేదు, కానీ ఆత్మీయంగా చచ్చాడు. కానీ యేసు జీవాన్ని ఇవ్వడానికి భౌతికంగా చచ్చిపోయాడు. ఆత్మీయంగా చావలా, భౌతికంగా ఈయన చచ్చిపోయి భౌతికంగా చనిపోయే వాళ్ళకి ఏమిచ్చాడు? ఈయన జీవాన్ని ఇచ్చాడు. హల్లెలూయా.